ఆదిత్య 369 అనేటువంటిది ఆ దర్శకుణ్ణి ఓ 100 ఏళ్ళు 200 ఏళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో వర్తమానంతో నుంచి వెనక్కి తీసుకెళ్ళడం, రాజుల కాలంలోకి, శ్రీకృష్ణదేవరాయల కాలం, ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళినటువంటి దాంట్లోని ముందు చూపు ఇవాళ నిజమవుతోంది. ఇప్పుడు సరికొత్తదైనటువంటి ఎక్విప్మెంట్, గోడను ముట్టుకుంటే అదే లైటింగ్ ఇస్తుంది, అలాగే ఇప్పుడు రోబోలు వచ్చేసినాయి, అయ్యే శుభ్రం చేస్తాయి, అలాగే ఇవాళ రోజున హెల్త్కి సంబంధించి ఇంట్లోనే ఎక్కడికక్కడ చెక్ చేసేటటువంటి పరికరాలు, అలాగే మనకు కావలసిన వంట వండి పెట్టే రోబోలు, మనం ఏ కాంబినేషన్ చెప్తామో ఆ కాంబినేషన్లో వండి పెట్టే రోబోలు, క్రమంగా భవిష్యత్తులో. కాకపోతే ఇవన్నీ ఆచరణలో కావాలంటే డబ్బు కావాలి, భారీగా డబ్బు కావాలి, లక్షలకు లక్షలు సంపాదించగలగాలి. సంపాదించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్తు ఒకటే కనబడుతోంది, శారీరక శ్రమ తగ్గినటువంటి తరం, మానసికమైనటువంటి స్థిరత్వం తగ్గుతున్నటువంటి తరం, సుఖంగా బ్రతకాలని కోరుకుంటున్నటువంటి తరం. ఈ ఇంపాక్ట్ బద్ధకం వైపుకి, అలాగే బానిసత్వం వైపుకి తీసుకెళ్తోంది. దీని పరిణామక్రమం ఏంటంటే ఒకనాటి పాతరాతి యుగంలో తరహాలో ఉన్నవాడే బ్రతుకుతాడు, లేనివాడు బానిసవుతాడు. ఆ టైపు వ్యవస్థ రాబోయే రోజుల్లో రాబోతోంది. ఇది ఒక పక్కన టెక్నాలజీ ఎదుగుతున్నందుకు సంతోషపడాలో, పరిస్థితులు ఇటు మారుతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.